ఏంటన్నా బకర ఏంటన్నా మళ్ళీ అక్కడ పోదావా బోట్ టీమ్స్ ఆల్ ది బెస్ట్. చేసి కూర్చోండి అమ్మా. పిల్ల మీద తీసుకెళ్ళడానికి అప్ అయితే ఐదు చుట్టూ రామయ్య కబడ్డీ రెడీ ఉండాలి. కబడ్డీ
పోయిచాడు 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 ఇచ్చాలా ఇచ్చాలా. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో పుట్ట ఒకరోజు టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఈరోజు ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా మనం ఇక్కడ వన్డే టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో పట పట్టణంలోని వివిధ పాఠశాలల క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్లో పట మనం 4 విభాగాల్లో పట టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇందులో పట నాకౌట్ పద్ధతిలో పట్టి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో క్రీడాకారులందరూ పాల్గొని మన ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా మనం ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించుకోవడానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ముగిస్తాను. ప్రతి సంవత్సరం నేషనల్ స్పోర్ట్స్ డే ధ్యాన్చంద్ జన్మదిన సందర్భంగా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్ గేమ్స్ వన్ డే టోర్నమెంట్గా నిర్వహిస్తున్నాము మన మినీ స్టేడియం, వివేకానంద మినీ స్టేడియం జగిత్యాలలో. దీనికి వివిధ స్కూళ్ళ నుంచి పిల్లలు హాజరయ్యారు. ఈ ప్రతి సంవత్సరము 3వ సంవత్సరం చేయడం, కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత 3వ సంవత్సరము చేయడం జరుగుతుంది. వీళ్ళకు దీంట్లో గెలుపొందిన వారికి 1st, 2nd ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. గేమ్స్ అయిన తర్వాత 1st, 2nd ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా డివైస్ యాక్చువల్గా రావాలి, ఇవాళ రాలేకపోయారు. శ్రీనివాస్ జిల్లా సెక్రటరీ. ఈరోజు ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా మన జగిత్యాల మినీ స్టేడియంలో క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ గేమ్స్లలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు, క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేస్తూ ఈ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం అనేది స్పోర్ట్స్ క్రీడాకారులందరికీ కూడా చాలా ఆనందకరం. ఎందుకంటే ఈ సందర్భంగా క్రీడాకారులను వాళ్ళ లోపల ఉన్న క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసి వాటి ద్వారా మళ్ళా వాళ్ళు ఇంకా జాతీయ స్థాయిలో ఆడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇలానే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది స్పోర్ట్స్ పరంగా మాకు చాలా సంతోషకరం. ఇది నిర్వహించాలని కోరుకుంటున్నాం.